కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పోరాలు వదులుతున్నారు వాళ్ళకి ఉన్నాయి ఇచ్చే టాపా ప్రైజ్లు తీసుకుని వెళ్ళిపోండి మెడల్ అన్న ఏదో ఒక వాహన కొట్టరాళ్ళకే ఓకే మన మరి వచ్చేసాడు వచ్చేసాడు చప్పట్లు కొట్టండి మరి పెద్దవాళ్ళకి శాలువాలకు సత్కరిస్తాడు ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మన మరి పోరానికి మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారీకి తిరిగి పోగొట్టిస్తున్నారు ఇంకా గట్టిగా కొట్టాలి చప్పట్లు సరిపోలేదు మన పౌరాలకి పారిన మందు పెట్టి పెంచినా కన్సులేషన్ ఏనా ఈ మారి స్పెషల్ గా ఏదో చేస్తున్నాడనా మార్కెట్లో మన పౌరాలకు విలువే లేదన్నా ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మరీ దగ్గరికి వెళ్లే పౌరాలు కొంటున్నారు అన్నిటినీ రేపు మచ్చతాం తర్వాత ప్రైజ్ కన్సులేషన్ ప్రైజ్ తీసుకోవడానికి రండి బోర్డరవి రేపు మన ఏరియాలో పౌరాలు పోటీ జరపాలని బాడ్ర ఆశపడుతున్నాడు అదని ఏం చేయలేం కదా అందుకే అయ్యో ఇలాంటి ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మారికేగా చెడ్డ పేరు గెలిచేది మీరే జరిపించేది మీరే ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం జరగటం వల్ల మేము గెలుతున్నాం అంటావా అలా ఉండం లేదు ఎలాగూ మీరే గెలుస్తారు అట్లీస్ట్ మేం జరిపించామని పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది మార్కెట్ లో మా పౌరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది ఇంతకు ముందు బోర్డర్ పౌరం అంటే ఒక వాల్యూ ఉండేది ఇప్పుడు అందరూ మీ పౌరం కోసమే కదా వస్తున్నారు చిన్న సాయమే కదా అడుగుతున్నాను జరిపించడానికి డబ్బు మంది మారుబలం ఉంది మారే అంతేకాదు ఎంట్రీ ఫీజు లో వచ్చేది కరెక్ట్ గా నీ షేర్ నీకు ఇచ్చేస్తాం నువ్వు పోటీలో పాల్గొనొచ్చు నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకో చాలా పెద్ద మనసు కదరా అది కాదు మరి ఉన్న విషయమే కదా చెప్తున్నాను జరిపించడం డబ్బు ఇవ్వడం అంతా ముఖ్యం కాదు పందాన్ని పద్ధతిగా జరపాలి అదే ముఖ్యం అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది సరే ఓసారి ఇచ్చి చూద్దాం థ్యాంక్స్ మరి కానీ మా పౌరాలు రావు అయ్యో అదేంటి మరి అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని మీ కడుపు మంట మాకెందుకు అది కాదు మరి నీ పౌరం మా టోర్నమెంట్ లో గెలిస్తే మాకే కదా గౌరవం మారి ఒక హత్య చేశాడు ఆ హత్య గురించి నీకేం తెలుసు హత్య గురించా అయ్యయ్యో దాని గురించి నాకేం తెలియదు సార్ మీతో ఎవరో తప్పుగా చెప్పారు సార్ ఓ అయితే ఈయన కొడుకుని లోపల పెట్టేద్దామా సార్ అలాగే